ఇప్పుడు వెజిటేబుల్ చిల్లా ఎలా చేయాలో చూద్దాం. వెజిటేబుల్ చిల్లా రెండు పక్కల బాగా కాలింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి వెజిటేబుల్ చిల్లా రెడీ. వెజిటేబుల్ చిల్లా చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి 1 కప్ సెమోలినా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1 గ్రీన్ చిల్లీని ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు కర్డ్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. బ్యాటర్ని ఇలా మిక్సీ కొట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిల్లా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ని ప్యాన్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చిల్లా ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఇలా పోర్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాటర్ పైకి కొంచెం క్యారెట్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్, చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్ చిల్లా ఒక పక్క బాగా కాలింది కదా, ఇలా బాగా కాలిందని ఇంకో పక్కకి టర్న్ చేసుకొని ఈ పక్క కూడా బాగా కాల్చుకుందాం. వెజిటేబుల్ చిల్లా రెండు పక్కల బాగా కాలింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి వెజిటేబుల్ చిల్లా రెడీ. కోడో మిల్లెట్ రైస్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ కోడో మిల్లెట్స్ ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాము. 1 కప్ కోడో మిల్లెట్స్ కి 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిల్లెట్స్ ని మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఫాక్స్టైల్ బిస్మిల్లా బాత్ చేసుకోవడానికి మిక్స్డ్ వెజిటేబుల్స్ ని కుక్కర్కి వేసుకుందాము. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము, కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి. దీంట్లోనే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు, అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మునక్కాయలు, ఇవన్నీ వేసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. మిల్లెట్స్ ని బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తరువాత వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాము, కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిని లేక చపాచాకు దంచుకొని యాడ్ చేసుకుందాం. 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమంలోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిల్లెట్స్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వెజ్జీస్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాం కదా, బిస్మిల్లాబాత్ రెడీ. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బిస్మిల్లాబాత్ రెడీ. రైతా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్లో ఇలా కర్డ్ తీసుకోవాలి. ఈ కర్డ్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కీరా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాము. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైతా రెడీ. చికెన్ సూప్ చేసుకోవడానికి ముందుగా 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము. చికెన్లోకి 1 హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చికెన్ సూప్ చేసుకోవడానికి చికెన్ బాయిల్ చేసుకున్నాము కదా, ఇప్పుడు సూప్ చేసుకుందాం. సూప్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ కాగింది కదా, బటర్లోకి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుందాం.
ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ స్టాక్ని యాడ్ చేసుకుందాం. చికెన్ స్టాక్ని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాగా బాయిల్ అయింది కదా, ఇందులోకి 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1-5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాము. చికెన్ సూప్ బాగా బాయిల్ అయింది కదా, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడి చికెన్ సూప్ రెడీ. ఇప్పుడు జొన్న ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. స్వర్గం ఉప్మా చేసుకోవడానికి ముందుగా జొన్న రవ్వని 1 కప్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లోకి మనం ఈ రవ్వను వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ బాగా వేయించుకున్నాం కదా, చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అదే కడాయిలోకి 1 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చుట్టుపక్కల ఆడాయి కదా, దీంట్లోకి మీడియం సైజ్ 1 ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. అలాగే 1 హాఫ్ క్యారెట్ని యాడ్ చేసుకుందాము. 2 గ్రీన్ చిల్లీస్ని చిన్నగా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకుందాం. ఈ వెజ్జెస్ అన్ని మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. వెజ్జెస్ అన్ని బాగా వేగాయి కదా, దీంట్లోకి 1 మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 రమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి టమాటోస్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి టమాటోస్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతున్నా కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఏంచి పెట్టుకున్న జొన్న రవ్వను యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే జొన్న రవ్వ ఉంటలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. రవ్వ అంతా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. రవ్వ చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి జొన్న ఉప్మా రెడీ.